రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయినా ఓర్చుకుంటాం గల్లీలలో కరెంట్ పోయినా ఎంత షేప్ అయినా చీకట్లుంటాం సడకులు చక్కగా లేకున్నా ఎట్లనో ఒకట్లా పోతాం ట్యాన్కి మంచి నీళ్లు రాకున్నా ఉన్న నీటితో చదువుకుంటాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియకున్నా ఉన్నింట్లనే మెదులుతాం ఇంకే తక్లీఫ్ ఉన్నా ఎట్లనో కానీ కానీ ఒకటి రావద్దని ఓరుకుంటున్నానట హైదరాబాద్ వాళ్ళు అమ్మో ఆనా అంటున్నారు హైదరాబాద్ పబ్లిక్ మొన్నటి ఒక్క ఆనకే రెండు వందల యాభై కాలనీలు మునిగినాయి మరి ఇంకా సుతా నీళ్ళు వెళ్ళిపోలే అసలు ఆనాకాలం అంతా ముంగట్నే ఉండే అప్పుడు ఇంకెంత ఆగమవుతుందో అని బుగులు పడుతున్నారు భయం వేస్తుంది దాని తప్ప ఏం పరిష్కారం అయితే ఏం లేదండి భయం అవుతుంది మరి సచిపోతాం మిమ్మల్ని ఓటు వచ్చినప్పుడు అడిగినప్పుడు మాట్లాడతాం చాలా ఇప్పుడే అర్థమైతే ఒక్క రోజు వర్షానికి నాలుగు రోజుల నుంచి బయట వస్తుంది ఇంకా ఒక ఎక్కువ వస్తుంది అంటే మేము ఇల్లు కాల్ చేసి బయటకు వెళ్ళిపోవాలి ఎవరి మందలు ఇచ్చినా అనభయమే కాదా మరి నిరుడు అంత తెర్లయింది రెండు వేల దాకా బస్తీలు కాలనీలు మునిగే వరద తాకుడు దాకితే కార్లు స్కూటర్లు కొట్టుకు ముప్పై నలభై మంది పానాలే పోయినాయి అప్పుడన్నా అక్టోబర్ ఆనలు గాని ఇప్పుడు ముందు ముందుకే చంపబట్టే భూమి మంచిగా నానింది ఇంకుడు తక్కువ గట్టిగా సినుకులు పడేనా అంటే మోరీలు మత్తడు దుంకుడు ఖాయం నెక్స్ట్ ఇయర్ వరకు మీకు ఒక సుఖ నీళ్ళు రాకుండా నేను ఫస్ట్ ఔట్ సోర్సింగ్ కొట్టి మీకు క్లియర్ చేస్తా అని చెప్పి చెప్పిన మాట అంతవరకే గానీ లేదు నిరుడన్నా జీహెచ్ఎంసీ ఎలక్షన్ల ముంగట వరదలు వచ్చినాయి ఓట్ల కోసం అన్నా అంతో ఇంతో తిరిగిండ్రు తిప్పలు అడుచుకున్నారు కొందరికి పదివేలు సాయం సుతా చేసిండ్రు ఈ తాపకు ఓట్లు కూడా లేవు లీడర్ల ముఖమే బంగారం అయితుండొచ్చు ఓట్లు ఉన్నప్పుడేమో ఇంటికి నాలుగు సార్లు పది సార్లు తిరుగుతారు వరదలు వచ్చిరా రా మునిగి రా ఒక్క లీడర్లు లేదు ఇంత గోసు ఉంటదనే ఇక వడ్డ ఆనలు చాలు మళ్ళా వడకుంటే బాగుండు అనుకుంటున్నట పట్నం పబ్లిక్